నారా లోకేష్ గారు అయితే ఆయన మాటల తోటల్ని సంధిస్తున్నారు మీ మీద అంటే గతంతో పోలిస్తే పెంచారు మనం చూసే ఉంటారు ఈ మధ్య ఆయన టూర్లో ఉన్నప్పుడు ఒక పక్క కొప్పం టూర్లో చంద్రబాబు గారు ఉన్నారు ఈయనేమో ఇటు సైడ్ అంతా తిరిగినప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరు అబ్బసొమ్మనిస్తారు మీ మీ భాషలో చెప్పాలంటే ఎవరు అమ్మ మొగుడిదని కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా మనం విన్నాం అంటే ఒక రకంగా అవినీతి అక్రమ పాలన ఎక్కడ పడితే అక్కడ మీరు బ్యాలెట్ బాక్సులు మార్చేసి చీకట్లో చీకటి రాజ్యాన్ని నడిపారు అనేది కాదు శేఖర్ గారు, నాకు అసలు అంత విచిత్రంగా అనిపిస్తా ఉందండి. ముందు అతను మాట్లాడేటటువంటి మాటలు వేరే వాళ్ళు రాసిచ్చినాయి, అతను సొంతంగా మాట్లాడే కాదు. ఈవెన్ ట్విట్టర్ లో క్లియర్ గా చెప్పారు మీ వాళ్ళ భాషలో చెప్పాలంటే అది ఆయన భాష కాదంట మీ భాష సొంతంగా చేసే కాదు, మీ మంత్రులు మాట్లాడే భాష అంట. లోకేష్ బాబు వాళ్ళ బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి అబ్బసొత్తు అని చెప్పి ఇష్టానురీతిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడు. ఎవరి అబ్బసొప్పన సొత్తు అనేటువంటి పార్టీని ఇవేళ అబ్బాయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా లాక్కున్నారు అని మనం కూడా అదే లాంగ్వేజ్ లో మాట్లాడితే నారా లోకేష్ తలక ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంతకీ నారా లోకేష్ మాట్లాడేటప్పుడు అతనికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి? సొంత నియోజకవర్గం ఏమన్నా ఉందా మీకు? మీరు పోటీ చేసిన నియోజకవర్గంలో గెలవల, మీరు కనీసం ఈరోజు వార్డు మెంబర్ గా కూడా కాదు. ఏదైతే మీరు ఎమ్మెల్సీగా అడ్డదారిలో మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి తెచ్చుకొని మంత్రి అయ్యారు. ఈ రోజుకి మీరేంటో తెలియదు, ప్రూవ్ చేసుకోవాలి. మీరు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే మీ స్థాయి ఏంటి? ఒక స్థాయి ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ మొన్నటి వరకు లోకేష్ గారికి మాట్లాడడం రాదు, మాటలు రావు, తెలుగు పలకడమే రాదు అన్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంటున్నారు, ఎలా సార్ ఇంకా? అవును సార్, స్థాయి ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక అపోజిషన్ లీడర్, ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కుమారుడు, ఆయన మాజీ మంత్రి ఉండాలి కదా. కాదు సార్, ఒక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కుమారుడు, ఆయన మాజీ మంత్రి చంద్రబాబు గారి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తెలుగుదేశం పార్టీకి వారసుడు. కాదు కాదు సార్, నేను మా నాన్న కొడుకుని కాబట్టి విమర్శ చేయొచ్చు. మా నాన్న నేను నేతలు రాగాను, నేను మూతలు వాసన చూస్తా అన్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి నేను ఆయన కొడుకుగా నేను విమర్శిస్తా అంటే ముందు మీ స్థాయి అంటే అడుగుతా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీ స్థాయి తెలుసుకోమని అంటానికి కారణం అది. సరే, మీరు అన్నారు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండం, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ తెలుగు వెళ్ళపోతా ఉన్నాం నారా లోకేష్ గారు. ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడితే కనీసం కొద్దిగా వెంటనే కామెడీ కన్నా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మాట్లాడమని కోరుతా ఉన్నాం. రెండోది, ఒక్కటి పాయింట్ లోకి మనం వస్తే సార్, మేమైతే క్యాంటీన్లు పెడతామని చెప్పలా, మేమైతే ఈరోజు పేదలకు ఇంటింటికి రేషన్ అందిస్తా ఉన్నాం. వాళ్ళు ఏదో మున్సిపాలిటీలకు సంబంధించి ఏదో ఒక మేనిఫెస్టో తెచ్చారని చెప్పి ఆ మేనిఫెస్టోని చూసి మేమేదో జబ్బలు తెచ్చుకోవటం లేదంటే వాళ్ళు ఏదో చెప్పారని విమర్శ చేయడం అంత అలా.